ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మొండి బాకీలు, మొండి పనులు ఏవైతే ఉన్నాయో అవి చేతికి అందుతాయి. సంతాన సంబంధమైన విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పెద్ద చిన్న లేకుండా కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి పెద్దల్ని ధిక్కరించే పరిస్థితి గోచరిస్తుంది. ఇది కొంతమంది విషయంలో మాత్రమే చెప్పదగినటువంటి ఫలితం, అందరికీ కాదు. అలాంటి సందర్భాల్లో జాగ్రత్తగా ఆలోచన చేసి ఎదురు బెదురు తగాదాలు పెట్టుకోకుండా వాళ్ళని మంచి మార్గంలో నడిపించడానికి అవసరమైన పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకొని వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి దారిలో పెట్టాల్సిన బాధ్యత మీపై ఉంది. దాన్ని మీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం, నిర్మాణ సంబంధమైన విషయాలు, ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటాయి. కానీ వీటికి సంబంధించి ఎలాంటి పురోగతి ఉండదు. ఇది మీకు ఒక్కళ్ళకే వచ్చినటువంటి ఇబ్బంది కాదు, సామూహికంగా వచ్చినటువంటి ఇబ్బంది. దీన్ని మీరు అందరితో పాటు భరించక తప్పదు. నలుగురితో పాటు నారాయణ, 10 మందితో పాటు గోవింద అనక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక ప్రభుత్వ సంబంధమైనటువంటి ఆర్డరు ఈ వారం మీ చేతికి అంది వస్తుంది. దాన్ని చక్కగా ఉపయోగించుకోగలుగుతారు. రాజకీయ పరంగా కానివ్వండి, అధికారంలో ఉన్నటువంటి పలుకుబడి కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి. కానీ ఏమాత్రం కూడాను నష్టపరిచే విధంగా లేవు. సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు. వాళ్ళ అండదండలతోటి, పెద్దవాళ్ళ అండదండలతోటి మీరు 10 రూపాయలు సంపాదించుకుంటారు, వాళ్ళకు కూడా ఒక 5 రూపాయలు ఇస్తారు. ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని సృష్టించుకోగలుగుతారు. మనం నిజాయితీగా ఒకటే మార్గంలో వెళ్ళాలి, ఒకటే పద్ధతిలో వెళ్ళాలి, అందరితో మంచి అనిపించుకోవాలి అనేటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి తీసి పక్కన పెడతారు. సమయం అనుకూలంగా వ్యవహరిస్తారు. అది చట్ట వ్యతిరేకమా, చట్టానికి అనుకూలమా అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి మీరు అనుకునేటువంటి ప్రయోజనాలు వస్తున్నాయా రాలేదా, వస్తే చేసేద్దాం అనే పద్ధతిలో మీరు పెద్దవాళ్ళు అండదండతోటి ఆ విధంగా చెలరేగిపోవడం అనేది జరుగుతుంది. ఏదో విధంగా మీకున్నటువంటి ఇబ్బందులను అధిగమించి కొంత ధనాన్ని వెనకేసేటువంటి పరిస్థితి ఈ వారం గోచరిస్తుంది. ఈ వారం తీసుకున్న నిర్ణయాలు చాలా కాలం వరకు కూడాను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాయి, మీకు ఉపయోగకరంగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. రహస్యమైనటువంటి ప్రయాణాలు కానివ్వండి, రహస్యమైనటువంటి చర్చలు కానివ్వండి, రహస్యమైనటువంటి సర్దుబాట్లు కానివ్వండి, దాన ధర్మాలు కానివ్వండి, ఇవన్నీ కూడా రెండో కంటికి తెలియకుండా జాగ్రత్తగా చేయగలుగుతారు. ఇంట్లో కూడాను ఎక్కడ అసంతృప్తితో కూడినటువంటి వాతావరణం లేకుండా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా మీరు కొన్ని ముఖ్యమైనటువంటి పనులని పూర్తి చేస్తారు. రక్త సంబంధికులను వదులుకోరు, అలాగనే వాళ్ళని ఎత్తికెక్కించుకోరు. వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళకి ఏదైతే ధనం అవసరం ఉందో అంతమేరకు చేసి పెడతారు. మాట సహాయం చేస్తారు, పలుకుబడి కూడా ఉపయోగిస్తారు. వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయ వివరాలు అన్నీ దగ్గరగా వస్తాయి, దూరంగా వెళ్ళిపోతాయి. ఏ సంబంధము కూడాను కుదరనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ వృషభ రాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.